హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మళ్ళీ కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా కొత్త వీడియోకి, ఏ సిరీస్. బట్ ఈ వీడియో ఏంటంటే, జస్ట్ 2021 ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చేసాము. ఈ ఇయర్లో మనం చేసిన ఘనకార్యాలు ఏంటి అంటే చాలా జరిగాయి బిహైండ్ ద కెమెరా, కొన్ని తెలిసినవి కొన్ని తెలియనివి. ఓవరాల్గా ఛానల్ వైజ్గా చూసుకుంటే జరిగిన డ్యామేజెస్ ఏంటి, స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ట్రిప్ టిల్ నౌ, ఒక్కసారి చెప్పి గుర్తు చేస్తా. అందులో మీకు తెలిసినవి ఏంటి, తెలియని ఏంటి అంటే మీకు అర్థమైపోతుంది. స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి 2021 ఫస్ట్ ట్రిప్లోనే మీకు గుర్తుందో లేదో చెప్పాను, ఈ ఇయర్ నాకు తెలిసి ఏదో జరగబోతుంది తేడా అని చెప్పాను ఆ వీడియోలోనే. ఆ ట్రిప్లో నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ నుంచి నాకు ఫ్లైట్ ఉంది శ్రీనగర్కి. అక్కడ ఫస్ట్ టైం స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పి ఓ ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయాను. తీరా ఢిల్లీలో నా ఫ్లైట్ ఇంకొక 2 అవర్స్లో కనెక్టింగ్ ఫ్లైట్ ఉండాల్సింది అక్కడ నుంచి. బట్ శ్రీనగర్లో హెవీ స్నోఫాల్ ఉండడం వల్ల ఎయిర్పోర్ట్ క్లోజ్, అక్కడ నుంచి ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల నా ట్రిప్ సడన్గా మనాలికి మార్చుకోవాల్సి వచ్చింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది మన చేంజెస్ అన్నీ. ఆ ట్రిప్ అలా అయిపోయింది, పూణేలే అనుకున్నాం, మన చిత్తులో లేని పని వెదర్ కండిషన్స్, పూణేలే అనుకున్నాం. స్టార్టింగ్ సెకండ్ ట్రిప్ వచ్చేసి ఫిబ్రవరి గోకర్ణ అండ్ మృదేశ్వర్. ఇది కూడా చెప్పాలా అంటే ఎస్, మనీ మ్యాటర్స్. కొంచెం కష్టపడి ఊకే ట్రావెలింగ్ చేసేటప్పుడు మాకు టవల్ అవసరం, సో కొంచెం మంచిగా ఉండాలని చెప్పి కొంచెం క్వాలిటీ అని చెప్పి అప్పుడే కొనుక్కున్నాను. అదే ఫస్ట్ టైం వాడడం దాన్ని, అరౌండ్ 800 రూపీస్ పెట్టుకున్నాను. మంచి క్వాలిటీ, క్విక్గా డ్రై అయిపోతుంది అండ్ కొంచెం బాగుంటుంది క్లాత్ కూడా. అది ఫస్ట్ అక్కడే తీసుకెళ్ళి రూమ్లో మెయిన్ డోర్కి వెనకాల హుక్ వేసాను. అది గోకర్ణ నుంచి హడావి, కొంచెం వచ్చేటప్పుడు హడావిల్లో డోర్ తీసి, యాక్చువల్గా నేను లగేజ్ తీసుకొని వచ్చి బయట పెట్టేసి మళ్ళీ అంత రూమ్ అంతా చూసుకుంటాను అనమాట మిస్ అయ్యాను అని. బట్ అది డోర్ వెనకాల వేసుండడంతో అది మిస్ అయిపోయింది, అక్కడికి పోయింది. చలో జానేదు, అక్కడతో కోవిడ్ వచ్చింది సెకండ్ వేవ్. పర్సనల్ లైఫ్లో చాలా డ్యామేజ్ జరగాల్సిన జరిగాయి, అది ఓకే. అక్కడ నుంచి వచ్చేసి లద్దాఖ్ ట్రిప్, మీకు ఇంకా చెప్పనవసరం లేదు లద్దాఖ్ ట్రిప్ గురించి. నేను ఇంకేమి చూడని వాళ్ళు ఉంటే చెప్తాను, చూడండి. యాక్చువల్లీ ఆ ట్రిప్లో నా బైక్ వెనకాల ఒక బ్యాగ్ మౌంట్ చేసుకున్నాను, దాంట్లో ల్యాప్టాప్, మెయిన్ కెమెరాస్, చాలా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చాలా ఉండే దాంట్లో. అది నేను రోప్తో ట్రై చేశాను, బట్ రోప్ తెగిపోవడంతో నేను వెళ్తున్నప్పుడు మధ్యలో కూడా పడిపోయింది అది. నేను ఒక 2 కిలోమీటర్స్ ముందుకెళ్ళిన తర్వాత చూసుకున్నాను. లక్కీలీ నా వెనకాల ఒక ట్రావెలర్ వెహికల్ వస్తుంది, అందులో గుజరాత్ వాళ్ళు ఉండే, వాళ్ళకి దొరికింది, వాళ్ళు ఇచ్చారు కూడా. బట్ వర్స్ట్ థింగ్ ఏంటంటే అప్పటి వరకు నేను షూట్ చేసిన ఫుటేజ్ అంతా ల్యాప్టాప్లో బ్యాకప్ చేసి పెట్టడం, అదంతా క్రాష్ అయిపోవడం, దాన్ని సరిగా రికవర్ చేయలేకపోవడం, ఫుటేజ్ అంతా పోవడం. అదే కాకుండా ఇంకా ఆ ల్యాప్టాప్తో ఇంకో 2-3 ఇయర్స్ మేనేజ్ చేద్దాం అనుకున్నాను కొత్తది కొనకుండా. ఆ ల్యాప్టాప్ ఆల్మోస్ట్ అక్కడతో అయిపోయింది దాని సర్వీస్, ఇంకా మళ్ళీ మన కొత్త ల్యాప్టాప్ కొనాల్సి వచ్చింది. అండ్ చాలా వరకు బ్యాక్ డ్యామేజ్ జరిగింది, ఎక్స్టెన్షన్ బోర్డ్ డ్యామేజ్ జరిగాయి, అవన్నీ పోయాయి. అక్కడ ఒక ఇంత లేదన్నా 5,000-6,000 వర్త్ డ్యామేజ్ జరిగింది అక్కడ ఆ ట్రిప్లో, ఇంక్లూడింగ్ ల్యాప్టాప్లో ఉన్న ఇంటర్నల్ హార్డ్ డిస్క్తో సహా. ఆ ఇంటర్నల్ హార్డ్ డిస్క్ అక్కడికి పోయింది, మళ్ళీ రిప్లేస్ చేయించాల్సి వచ్చింది కొత్తది. నెక్స్ట్ ట్రిప్ ఇది ఇంకా బాగుంటుంది, రీసెంట్గా మీరు చూసుంటారు లద్దాఖ్ ట్రిప్, సారీ లక్షద్వీప్ ట్రిప్. లక్షద్వీప్ ట్రిప్లో మనం ఏం పోగొట్టాం, డ్రోన్. అది తెలిసిందే, మీరు దుబాయ్ నుంచి తీసుకొచ్చాను అది, ఆల్మోస్ట్ 40,000 వర్త్ అది. దాన్ని పెద్దగా వాడింది కూడా లేదు, 3-4 టైమ్సే అది డ్రోన్ ఎగిరేసాను. అది తీరా ఫ్లై చేసిన తర్వాత సముద్రం మధ్యలో పడిపోయింది, కొంచెం ఎక్కువ వినడం ఉండడం వల్ల అది ఏంటో నాకు తెలియదు, కానీ ఐ థింక్ అది వాంటెడ్లీ చేశారని నాకు అనిపిస్తుంది. అది అది మేబీ రాంగ్, నేను రాంగ్ అయ్యి కూడా ఉండొచ్చు. అక్కడికే పోయింది అది లక్షద్వీప్లో, అక్కడ కూడా ఏం షూట్ చేయలేకపోయాను, కాబట్టి అది సెకండ్ డేరోజే పోయింది అది షిప్లో, సముద్రంలో మధ్యలో పడిపోయింది, గాన్ 40,000 రూపీస్ అక్కడికి బ్యాంగ్. యూరోప్ ట్రిప్, యూరోప్ ట్రిప్లో మీకు చెప్పలేదు కదా, స్టార్టింగ్ విత్ కెమెరా, మెయిన్ కెమెరా కెనాన్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నా షూట్ చేస్తున్నానో దాని లెన్స్ వచ్చేసి బస్ వచ్చేసి ఎలా ఉంటాయంటే, యూరోప్లో ఆటోమేటిక్గా డోర్ కంట్రోల్స్ ఉంటాయి, డ్రైవర్స్ దగ్గర క్లోజ్ చేయడాలు ఓపెన్ చేయడాలు. నాతో పాటు పవన్ వచ్చాడు, మీరు చూసుంటారు పవన్ దిగిపోయాడు బస్సులో నుంచి. నేను దిగుతున్నప్పుడే ఆయన డ్రైవర్ ఎక్కడో ఆలోచిస్తున్నాడు ఏం చేస్తున్నాడో తెలియదు, డోర్ క్లోజ్ చేస్తాడు అక్కడ అక్కన. నేను కెమెరా ముందు పట్టుకుని ఇలా నేను దిగుతున్నాను, అది రెండు డోర్ల మధ్యలో, డోర్ మధ్యలో అండ్ ఇక్కడ ఉంటుంది గ్రిల్ అంటే దాని మధ్యలో లెన్స్ ఇరుక్కుపోయాయి, పట్ 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 అని సౌండ్ వచ్చేసింది, ఆల్మోస్ట్ లెన్స్ అంతా క్రాక్ అయిపోయింది అది. అది ఇప్పుడు అందుకల్లే ఆ ట్రిప్లో మీ ఫుటేజ్ కూడా కొంచెం ఎక్కువ షెకీగా అనిపించడం అలాంటివన్నీ జరిగి ఉంటాయి నాకు తెలిసి. ఇప్పుడు మళ్ళీ అమ్మినా కూడా దీని వాల్యూ తగ్గించాల్సి ఉంటుంది, లేదని లెన్స్ తీసేసి కొత్తది ఫిట్ చేసి అమ్మాల్సి ఉంటుంది, అమ్మాలనుకున్నప్పుడు. ఎంత లేదన్నా ఈ లెన్స్ కాస్ట్ ఒక 5,000-10,000 రూపీస్ అయితే ఉంటుంది ఈజీగా, 10,000 రూపీస్ అయితే వర్త్. అది వర్త్, అది డ్యామేజ్ జరిగింది. అది కాకుండా బాస్లోనాకి వెళ్ళిన తర్వాత డెబిట్ కార్డ్ పోయింది, నా మెయిన్ డెబిట్ కార్డ్ HDFC, కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది దాంతో కూడా. కట్టిన మెయిన్ అమౌంట్ అంతా దాంట్లోనే ట్రాన్సాక్షన్స్ అన్నీ, అప్పటికి అమౌంట్ షార్టేజ్ ఉండడం వల్ల ట్రాన్సాక్షన్స్ అన్నీ డెబిట్ కార్డ్తో ఉన్నాయి. ఆ రోజు పవన్ కూడా రూమ్లోనే ఉన్నాడు, రూమ్లో ఇన్ ద సెన్స్ నేను ఒక
కాసాబట్టిలోకి వెళ్ళాను, గుర్తుందో మీకు. అక్కడికి వెళ్ళిన తర్వాత పవన్కి రావడం ఇష్టం లేదు అందులోకి, ఇంకట వెళ్ళలేదు బ్రో అన్నాడు. ఆయన సర్లే బ్రో నువ్వు షాపింగ్ చేసుకోవాలి అప్పుడు నేను చూసి వచ్చేస్తాను అన్నాను. అక్కడ పవన్ వెళ్ళిన తర్వాత చూసుకుంటే నా వ్యాలెట్లో డెబిట్ కార్డు లేదు, దాని ఎంట్రీ ఫీ నేను డెబిట్ కార్డ్తో పే చేయాలి. క్రెడిట్ కార్డులో కూడా అమౌంట్ లేవు అప్పటికి. ఇంక అప్పటికప్పుడు కొంచెం మళ్ళీ ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయ్యి నా ఇంటర్నెట్ బ్యాంకింగ్లో నుంచి అక్కడ నుంచి నా క్రెడిట్ కార్డు బిల్ పే చేసి అది ఇమీడియట్గా క్రెడిట్ అయిపోతుంది అక్కడ నుంచి పే చేస్తే. సో దాని నుంచి అలా క్రెడిట్ కార్డు వాడుకొని ఎంట్రీ ఫీ అలాగే పే చేశాను. ఆ ట్రిప్లో కొంచెం ఇబ్బంది అయితే అయింది డెబిట్ కార్డు పోవడంతో. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అక్కడ నుంచి వచ్చిన తర్వాత నేను వెళ్ళాను గ్యాంగ్టాక్. గ్యాంగ్టాక్ ఫ్లైట్లో నేను ఏం చేశానంటే ఇంతకుముందు పెట్టుకునేవాని కాదు, ఆ ట్రిప్కి నేను ల్యాప్టాప్ క్యారీ చేయడంతో ఏం చేశానంటే నా హ్యాండ్ బ్యాగేజ్ ఏదైతుందో ఫ్లైట్లో సీట్ దగ్గర పెట్టుకున్నాను ఫ్రంట్ సైడ్లో. ఆ సైడ్ పాకెట్లో ట్రైపాడ్, మెయిన్ కెమెరా సంబంధించిన ట్రైపాడ్ ఉంటుంది, అది ఆల్మోస్ట్ 2,500 రూపీస్ వర్త్. అది సైడ్ పాకెట్లో పెట్టాను హడావిళ్ళు. అది నేను బ్యాగ్ కింద సీట్ కింద పెట్టడంతో అది ఎక్కడో ఆ సైడ్ పాకెట్లో నుంచి స్లిప్ అయ్యి అక్కడే పడిపోయినట్టు నేను చూసుకోలేదు. అది ఫ్లైట్లోనే పోయింది, 2,500 రూపీస్ అది ఆల్మోస్ట్ ఇప్పుడు కాస్ట్. ఇలా జరిగాయి ఇప్పటికి ట్రిప్స్ అన్నీ, డ్యామేజెస్ పైన డ్యామేజెస్, డ్యామేజెస్ పైన డ్యామేజెస్ అంతా జరుగుతుంటే ఒక ట్రిప్ కూడా సరిగ్గా కలిసి రాలే. టు బి ఫ్రాంక్, ఒకటి కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేకపోయాను, ఒకటి కూడా సరిగ్గా వెళ్ళలేకపోయాను. ఒక వేవ్ పోతే ఇంకో వేవ్, యాక్చువల్లీ డిసెంబర్లో చాలా అనుకున్నాను, మళ్ళీ ఓమిక్రాన్ రావడంతో ఇంటర్నేషనల్ బార్డర్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారు వన్ బై వన్, నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో ఐ వాంట్ టు వెయిట్. ఎందుకంటే మళ్ళీ అందులోనూ ఇంటర్నేషనల్గా ఇప్పుడున్న రూల్ ప్రకారం ఏంటంటే ఇంటర్నేషనల్గా కొన్ని రెడ్ లిస్ట్లో ఉన్న కంట్రీస్, ఇంతవరకు ఇండియాని వేరే వాళ్ళకు బ్యాన్ చేస్తారు, ఇప్పుడు ఇండియా కొన్ని కంట్రీస్ని రెడ్ లిస్ట్లో పెట్టింది. అక్కడికి మనం వెళ్ళేసి వచ్చామంటే ఖచ్చితంగా మనం 7 డేస్ హోమ్ క్వారంటైన్లో ఉండాలి, అబ్జర్వేషన్ ఒక 2-3 సార్లు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒమిక్రాన్ అంత ఈజీగా బయటపడట్లేదు, ముఖ్యంగా ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు అయితే చాలా స్ట్రిక్ట్ వాళ్ళపైన. ఇంకా నేను మన సింగపూర్ వెళ్దాం అనుకున్నాను, సింగపూర్ని కూడా వాళ్ళు రెడ్ లిస్ట్లో పెట్టారు. సో అది ఇంకా నేను రిస్క్ చేయడం మించి కదా ఇష్టం లేక 7 డేస్ క్వారంటైన్, అండ్ ఆ 7 డేస్ క్వారంటైన్ తర్వాత కూడా మిగతా బ్యాలెన్స్ 7 డేస్ కూడా స్ట్రిక్ట్గా మనం అబ్జర్వేషన్లో పెట్టుకొని 14 డేస్ తర్వాత కోవిడ్ టెస్ట్ చేసుకొని నెగిటివ్ వస్తేనే అప్పుడు మనం బయటకు వెళ్ళాలి. అలా ఉండింది. సో ఇంకా ఎందుకు అన్నెసర్లీ అన్నట్టుగా నేను ఆగాను, చూద్దాం జనవరిలో సంథింగ్ అట్లీస్ట్ 2022. నాకు తెలుసు నేను నాకైతే కలిసి అది ఇయర్ ఐఎమ్ మెంటలీ ప్రిపేర్ అయిపోయాను. ఎందుకంటారా, ట్రిప్స్ నాకు తెలిసి ఇప్పుడు హార్డ్గా కొత్త వైరస్ వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇంక ఎండ్కి వచ్చినట్టే, ఇంకా ఇప్పట్లో ఏం లేనంటే అన్లెస్ అంటే నా మైండ్లో ఉన్న కొన్ని ఏషియన్ కంట్రీస్ ఓపెన్ అయితే తప్ప ఏమైనా వండర్స్ నేను క్రియేట్ చేయలేను. డొమెస్టిక్గా తిరుగుదామా అంటే వెళ్ళాలనుకున్న ప్లేస్ వర్త్ అంత కాదు, అంటే వర్త్ కాదంటే ఇప్పుడు కోవిడ్ వల్ల అది బట్టి బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయి అది అంత వర్త్ కాదు. అది ఆల్మోస్ట్ 30-40 వేలు ట్రిప్ అయిపోతుంది నాకు వెళ్ళడానికి, అది ఇంటర్నేషనల్ బడ్జెట్ తినేస్తుంది ఆ ప్లేస్ అది. అండ్ పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ అయితే తీసుకోవాల్సిన ఉన్నాయి, టైం వచ్చింది. చూద్దాం 2022 ఏం చేస్తుందో, మరి కలిసి వస్తుందా, ఇంకా నన్ను పాతాళానికి దొక్కుతుందా. అన్నిటికంటే మించి యూట్యూబ్ ఛానల్ వైజ్గా ఇంతవరకు అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ వస్తాను, అది కామన్ అలవాటు అయిపోయింది. బట్ ఐ థింక్ ఈ ఇయర్లో కొంచెం వర్స్ట్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని నాకు తెలుసు. ఐ థింక్ సో, మేబీ అలానే అవ్వచ్చు కూడా, చూద్దాం ఏమవుతుందో. సో ఇది ఓవరాల్గా 2022లో నేను వెళ్ళిన ఒకే ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ యూరోప్కి వెళ్ళాను, మిగతా అన్ని డొమెస్టిక్ ఎమాక్స్ లైక్ మనాలి కానీ మధ్యలో ఒకటి వెళ్ళాను, భుదేశ్వర్ కానీ, తర్వాత తిరుపతి, తర్వాత సెకండ్ వేవ్ రావడం, అక్కడ నుంచి ఒక 5-6 నెలలు మళ్ళీ గ్యాప్ రావడం, తర్వాత లద్దాఖ్ తర్వాత మళ్ళీ ఒక 2-3 నెలలు గ్యాప్, తర్వాత లక్షద్వీప్, అండ్ నెక్స్ట్ యూరోప్లో ఒక 5-6 కంట్రీస్ కవర్ అయిపోయాయి. తర్వాత గ్యాంగ్టాక్ వెళ్ళొచ్చాను ఇమీడియట్గా. మళ్ళీ లాస్ట్ 1.5 మంత్ నుంచి ఏం లేదు ట్రిప్స్. జనవరి సంక్రాంతి కోసం వెయిట్ చేస్తున్నాను, ఇన్ కేస్ ఏమైనా ఉంటే. ఇంకా మోస్ట్లీ సంక్రాంతికి కూడా ఏపీ ఆంధ్రాలోనే మంచి మంచి సంక్రాంతికి మంచి ఊపులు ఉంటుంది కదా, ఏదైనా ప్లేస్ దొరికితే ఇది లైవ్ చూసుంటారు ఆల్రెడీ మీరు, సజెషన్ వచ్చిందని బట్టి ప్లేస్ డిసైడ్ చేసి వెళ్తాను. ఇంకా దట్స్ ఇట్ గాయ్స్, అంతే, ఇట్ హ్యాపెన్స్, అంతే, మన చేతుల్లో ఉండవు కొన్ని కొన్ని అని. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. అట్లీస్ట్ 2022లోనే అన్ని సహకరిస్తా మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.